నా జీవితాన్ని కృష్ణ పరమాత్ముడి సేవకు అంకితం చేస్తారంటూ ఓ మహిళ ఐపీఎస్ అధికారి తీసుకున్న నిర్ణయం వైరల్ గా మారింది. ఇకపై తన జీవితాన్ని దేవుడికి అంకితం చేస్తారంటూ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. జీవితంలో అసలు లక్ష్యం దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాను. గురు నానక్ దేవ్, చైతన్య మహాప్రభు, కబీర్ దాస్, తులసీదాస్ వంటి వారు చూపించిన దారిలోనే ముందుకు వెళ్తాను, నా జీవితాన్ని కృష్ణ పరమాత్ముడి సేవకు అంకితం చేస్తానని హర్యానాలోని ఐపీఎస్ అధికారి భారతీయ అరోరా నిర్ణయించుకున్నారు. తన స్వచ్ఛంద పదవి విరమణకు అనుమతి ఇవ్వాలంటూ పంజాబ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖను కూడా పంపించారు. ప్రస్తుతం హర్యానా అంబాలా రేంజ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారిని భారతి అరోరా. ఈ క్రమంలో ఆమె తాను స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలనుకుంటున్నట్లుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు భారతి అరోరా రాష్ట్ర ప్రధాన సలహాదారుకు లేఖ కూడా రాశారు. దానిలో 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనలు 1958లోని రూల్ 16(2) ప్రకారం ఆగస్టు 1, 2021 నుంచి సర్వీస్ నుంచి పదవీ విరమణ కోరుతూ నేను ఈ దరఖాస్తును స్వచ్ఛందంగా సమర్పించాను అని తెలిపారు. ఇప్పుడు నేను జీవిత అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. పవిత్ర సాధువులైన గురునానక్ దేవ్, చైతన్య మహాప్రభు, కబీర్ దాస్, తులసీదాస్, సూర్దాస్, మీరాబాయి సూఫీ సాధువులు చూపిన మార్గంలో జీవించాలనుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాంతం అంకితం చేయాలని నేను ఆరాటపడుతున్నాను అని తెలిపారు భారతి అరోరా. ఇక దీనిపై ఫోన్ ద్వారా భారతి అరోరా పీటీఐతో మాట్లాడుతూ, నాకు ఉద్యోగం అంటే ఎంతో గౌరవం, ఆసక్తి. ఇప్పటికే 23 ఏళ్లుగా విధులు నిర్వహించాను. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన భారతి అరోరా 2007 సంజోతా ఎక్స్ప్రెస్ రైలు బెల్ట్ కేసును దర్యాప్తు చేశారు. అప్పుడు ఆమె పోలీసు సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తించారు. పోలీసు పరిపాలనలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను 2021 ఏప్రిల్లో కర్నాల్ నుంచి అంబాలా రేంజ్కి బదిలీ చేశారు. భారతి తన లేఖలో, నా సేవ పట్ల నేనెంతో గర్విస్తున్నాను. నాకు సేవ చేయడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి అవకాశం కల్పించినందుకు ఈ సేవకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు సరైన మార్గాన్ని చూపినందుకు హర్యానా రాష్ట్రానికి నా కృతజ్ఞతలు. నా అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఆగస్టు 1 నుంచి స్వచ్ఛందంగా ఈ సేవ నుంచి విరమించుకునేందుకు నన్ను అనుమతించమని నేను కోరుతున్నాను అన్నారు.